నమస్తే, వెల్కమ్ టు జయ హో సక్సెస్ మంత్ర. నవేడేస్ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ గ్రోత్ ఉండాలి అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవాళ మనం జయ హో సక్సెస్ మంత్రలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం చూద్దాం. ఈ స్కిల్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ మహిపతి శ్రీనివాసరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? మనం అనుకున్న విషయాన్ని అనుకున్నట్టుగా వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పొచ్చు. ఓకే, సాధారణంగా ఏమవుతుందంటే మనం చెప్పే విషయాన్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలా అది మన బాధ్యత కాదని మనం ఫీల్ అవుతుంటాం. కానీ మెయిన్గా మనం చెప్పిన విషయాన్ని వాళ్ళకి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ టూ వే ప్రాసెస్, ఇట్స్ నాట్ వన్ వే ప్రాసెస్. ఆ సర్క్యూట్ ఎలా క్లోజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను మాట్లాడిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా అనే విషయం నేను కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే దట్ సర్క్యూట్ ఇస్ క్లోజ్ ఆర్ కమ్యూనికేషన్ ఇస్ క్లియర్ అనేది మనం అనుకోవచ్చు. ఓకే, సో ఇందులో మళ్ళీ వెరైటీస్ అని ఉంటాయని విన్నాను. సో ఏంటి అవి? ఇవి ఏంటంటే స్టైల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం మనం. మామూలుగా ఏంటంటే మనకి ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఈరోజు మనము కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్టివ్గా లేకున్నట్లయితే విల్ నాట్ బి ఏబుల్ టు డీల్ విత్ ద పీపుల్ ప్రాపర్లీ. ఓకే, ప్రధానంగా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో దెర్ ఆర్ టూ థింగ్స్ దట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒకటి వచ్చేసి వర్బల్ స్కిల్స్, రెండోది వచ్చేసి నాన్ వర్బల్ స్కిల్స్. వర్బల్ స్కిల్స్ అంటేనేమో మన మాటలు, వర్డ్స్, ఈ పదాలని కూడా వర్బల్ స్కిల్స్ అంటాం. జనరల్గా ఏంటంటే వర్బల్ స్కిల్స్ కంటే కూడా నాన్ వర్బల్ స్కిల్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే వీ కాల్ దట్ యాజ్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. మనం మాట్లాడకుండా కూడా కమ్యూనికేట్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ సైలెన్స్ ఆల్సో కమ్యూనికేట్స్. అందుకే చాలా మంది చెప్తారు సైలెన్స్ ఇస్ వెరీ వైలెన్స్ అనేసి. అంటే మనకి ఈ బాడీ లాంగ్వేజ్లో టాప్ టు బాటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఫర్ ఎ మూమెంట్ మన హెయిర్ స్టైల్ని బట్టి కూడా వీ టెన్ టు నో అబౌట్ ది పీపుల్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ అనేది. తర్వాత వీ హ్యావ్ దిస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దెన్ వీ హ్యావ్ దిస్ స్మైల్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్, అండ్ ద వే వీ క్యారీ విత్ అవర్ జెస్చర్స్ అండ్ ఆల్, ద వే హౌ యూ స్టాండ్. సో ఆల్ దీస్ థింగ్స్ ప్లే అ ప్రామినెంట్ రోల్ వెన్ యూ కమ్యూనికేట్ టు ద అదర్ పీపుల్. అందుకే చాలామంది వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నా అనేది వర్బల్ నాన్ వర్బల్ సింక్ లేదనుకోండి మనం కనుక్కోవచ్చు వెదర్ దే ఆర్ టెలింగ్ లైస్ ఆర్ దే ఆర్ టెలింగ్ ఫ్యాక్ట్ అనేది. అందుకే ఈ కమ్యూనికేషన్స్లోన మనం అనుకున్న విషయాన్ని, నాలెడ్జ్ని, కంటెంట్ని ఎట్లా డెలివరీ చేస్తున్నాము అనే దాంతో పాటు ఏం డెలివరీ చేస్తున్నాము రెండు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. వాట్ వీ డెలివర్ అండ్ హౌ వీ డెలివర్. అందుకే ఒక్కొక్కసారి మనకి వాట్ కంటే కూడా హౌ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, దాంతోనే ప్రాబ్లమ్స్ కూడా ఎలా వస్తూ ఉంటాయి అన్నట్టు. మనం ఎప్పుడైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ అసర్టివ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. అసర్టివ్ మోడ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళకి చెప్పింది వాళ్ళ ద్వారా మనం ప్రయత్నం చేయడం. దాదా వన్ ఈజ్ అగ్రెసివ్ కమ్యూనికేషన్, ఎస్పెషలీ అథారిటేటివ్, డిక్టేటర్షిప్ ఇట్లా ఉండేటోళ్ళు అందరూ కూడా ఏంటంటే ఆ లీడర్షిప్ స్టైల్లో ఉండేటోళ్ళు దే ఆర్ వెరీ అగ్రెసివ్, వెరీ సీరియస్గా చెప్పడం నేను చెప్పించేయాలి, దే విల్ బి కమాండ్ యువర్ ఎంటెడ్ అండ్ ఆల్. ఓకే, ప్యాసివ్ కమ్యూనికేషన్ ఆల్సో పీపుల్ డు, వెదర్ యూ లిసన్ ఆర్ యూ డోంట్ లిసన్ ఐ విల్ కమ్యూనికేట్ మై జాబ్ ఇస్ డన్. ఓకే, ఇట్ హ్యాపెన్స్. బట్ ఐల్ టెల్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్, వెన్ దెర్ ఇస్ నో ప్రాపర్ కమ్యూనికేషన్, వెన్ యూ డోంట్ లిసన్ ప్రాపర్లీ, ఇట్ మే గో ఇన్ లాస్, నాట్ ఓన్లీ సమ్టైమ్స్ లైఫ్ బట్ ఆల్సో వెల్త్. ఓకే, ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్. సో వన్స్ అన్ హెచ్ఆర్ పర్సన్ వాజ్ దేర్ and there was a meeting going on and there is a guest who is going to come tomorrow. The person who is going to take care of the guest kosam vallu vachi cheppipothunnam em untundante rep ostunnatundi guest ki aniki diabetes undi kindly tea chethapudu without sugar ivali ani cheptu. Okay, ema okay okay nen vintunnanu I understand you need not tell adi anesi she doesn't pay any attention, she'll be doing her own work. Okay, we find this lot many times. Man eppudana kuda వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కువ సమయం మనము వాళ్ళది వింటున్నట్టుగానే మన పని మనం చేస్తుంటాం. ఆ కమ్యూనికేషన్ క్లారిటీ ఉండదు, మనం కూడా వీ డోంట్ లిసన్ 100%. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆయన వచ్చినాడు, ఈమె మర్చిపోయింది దట్ ఐ హావ్ టు గివ్ షుగర్లెస్ టీ అనేది, అండ్ షీ గేవ్ షుగర్ టీ. దెన్ దేర్ ఇస్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ దే డింట్ గెట్ ద ప్రాజెక్ట్ సైన్డ్ బై దెమ్. సో సింపుల్ థింగ్ వేర్ షీ డింట్ లిసన్ ప్రాపర్లీ, అండ్ లేటర్ దే హ్యాడ్ అ డిస్కషన్. ఐ టోల్డ్ యూ, షీ సేడ్ దట్ నో యూ డింట్ టెల్,
these things happen. When you listen carefully, she might have taken the feedback that you understand what I said. Yes, that that's the, when you take the feedback, generally the communication will be effective. And okay. When we give any communication, ఈ అసెర్టివ్ వేలో చెప్పినప్పుడు మనం హ్యావ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మీరు చెప్పినట్లు అసెర్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి తమ డే లైఫ్లో ఎప్పుడోసారి యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో మీరు ఎలా దీన్ని గైడ్ చేస్తారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే మనకి సిచ్యువేషన్ బేస్డ్గా ఉండాలి మనం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ పర్సనల్లా ప్రొఫెషనల్లా విచ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ బెటర్ అనేది. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఎక్కువ మన కమ్యూనికేషన్లో ఇవి అగ్రెసివ్గా ఉంటున్నామో, ప్యాసివ్గా ఉంటున్నామో, అసెర్టివ్గా ఉంటున్నామో అనేది. ద బెస్ట్ మెథడ్ ఇస్ దట్ ఆల్వేస్ అసెర్టివ్. అగ్రెసివ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, పీపుల్ మే లిసన్ టు యూ, పీపుల్ మే ఫాలో యూ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అథారిటీ ఇన్ యువర్ హ్యాండ్స్. ద మూమెంట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ, దెన్ పీపుల్ డోంట్ లిసన్ టు యూ. మన గురించి ఎవరు పట్టించుకోరు కూడా. మనం మాట్లాడే క్రమంలో కూడా ఇంకొకటి మెథడ్ ఇస్ వీ జనరలీ కమ్యూనికేట్ ఇన్ విచ్ విన్ విన్ సిచ్యువేషన్ ఆర్ విన్ లూజ్ సిచ్యువేషన్. వీ హ్యావ్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్ జనరలీ వీ కమ్యూనికేట్. ఓకే, ద ఫస్ట్ సిచ్యువేషన్ ఇస్ లూజ్ లూజ్ కమ్యూనికేషన్. యూ లూజ్ ఐ లూజ్, దిస్ ఇస్ అ కమ్యూనికేషన్. జనరలీ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది స్టూడెంట్స్, స్టూడెంట్స్కి మనం మార్క్స్ కరెక్షన్ చేసి ఇచ్చినప్పుడు జనరల్గా ఒక స్టూడెంట్ వచ్చి, సార్ మార్కులు అమ్మాయికి ఇచ్చినారు నాకు ఇవ్వలేదని వస్తారు. వచ్చినప్పుడు మనం చూస్తాం, చూసిన తర్వాత ఇది తప్పు అని. మరి నాకు తప్పు అయినప్పుడు ఆమెది కూడా తప్పు ఉండాలి కదా. నాకు మార్క్ ఇవ్వకుండా పర్లేదు, తనకు కూడా మార్క్ ఇవ్వకూడదు. సో నాకు జీరో ఇవ్వండి, తనకు జీరో ఇవ్వండి. అంటే దిస్ ఇస్ కాల్డ్ లూజ్ లూజ్ కమ్యూనికేషన్. ఐ షుడ్ లూజ్ అండ్ యూ షుడ్ లూజ్ అనేది. వెన్ ఇట్ కమ్స్ టు ది ఎంప్లాయీస్, జనరల్గా ఏముంటుంది, మనకి ఎంప్లాయీస్లో లీవ్ కావాలని మరి అడుగుతాం. అడిగినప్పుడు ఏమవుతుంది, సార్ మీరు నిన్న నాకు ఇవ్వలే కదా, ఈరోజు మాత్రం వాళ్ళకి ఇవ్వకూడదు. దిస్ ఈజ్ అగైన్ లూజ్ లూజ్ కమ్యూనికేషన్. లూజ్ విన్ కమ్యూనికేషన్ అంటే, కొంతమంది సాక్రిఫైజింగ్ నేచర్ ఉంటారు వీళ్ళు. వీళ్ళు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు సార్, తనకి ఇవ్వండి, తనకి ప్రాబ్లం ఉంది అనేసి దే టెల్. అదే మార్క్ కూడా నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఆమెకు మార్క్ ఇవ్వండి. అంటే ఇది టు సమ్ ఎక్స్టెంట్ దిస్ త్రీ క్వాడ్రంట్స్ మే హెల్ప్ ఆర్ మే నాట్ హెల్ప్. ఎందుకంటే దీనివల్ల రిలేషన్షిప్స్ ఎఫెక్టివ్గా ఉండవు. విన్ విన్ కమ్యూనికేషన్ అంటే నాకు ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అనేది విన్ విన్ కమ్యూనికేషన్. లేదా లీవ్ కోసం వచ్చినప్పుడు ఇద్దరికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈసారి వాళ్ళకి ఇవ్వండి, నెక్స్ట్ టైం నాకు ఇవ్వండి సార్ అని ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని, వెన్ యూ టాక్ టు ఈచ్ అదర్, వెన్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్, వెన్ యూ హ్యావ్ దిస్ అసెర్టివ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, ద న్యాచురలీ యువర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ డన్. ఒక మాటలో చెప్పాలంటే కమ్యూనికేషను మనం అనుకున్న పనిని అనుకున్న వ్యక్తితో చేయించగలిగినప్పుడే వీఆర్ ద విన్నర్స్ ఇన్ ద కమ్యూనికేషన్. సో మీరు చెప్పిన దాని ప్రకారం విన్ విన్ కమ్యూనికేషన్ బెస్ట్ అంటారు. దట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ వేర్ యూ కెన్ జెల్ విత్ ద పీపుల్ ఎవ్రీవేర్. బట్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అ కమాండెంట్, యూఆర్ ఇన్ ద మిలిటరీ, దేర్ విన్ విన్ కమ్యూనికేషన్, ఆల్ దీస్ థింగ్స్ మే నాట్ వర్క్. దేర్ అథారిటేటివ్ కమ్యూనికేషన్ కమ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సిచ్యువేషన్ సిచ్యువేషన్ దెన్ యూ హ్యావ్ టు టెల్ దెమ్, దే హ్యావ్ టు ఫాలో. కమాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవర్ దేర్. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు మేక్ అవర్ కమ్యూనికేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ జనరల్ పర్సనల్ రిలేషన్షిప్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్, విన్ విన్ సిచ్యువేషన్ వర్క్స్ ఇన్ ఎ బెటర్ మేనర్. పెద్దవాళ్ళు చిన్నపిల్లల పట్ల స్పెషల్లీ ఒక నెగిటివ్ థాట్తో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు, నువ్వు ఇలా తయారవుతావు చదువుకోకపోతే అనేది. ఇంకో మదర్, ఇంకో సైడ్ మనం చూస్తే నువ్వు బాగా చదవాలి అనే ఒక పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటారు. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది అంటే, ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది అంటే, మీరు అన్నట్టుగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల మధ్య కావచ్చు, లేదా గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ సన్స్ మధ్య కావచ్చు, ఈ ఇది దెర్ ఈస్ సంథింగ్ కాల్ జనరేషన్ గ్యాప్ విల్ బి దేర్ డెఫినెట్లీ. దట్ ఈస్ దేర్ ఆల్వేస్. ఆ జనరేషన్ గ్యాప్తో పాటు ద వే ద యాటిట్యూడ్ దట్ యూ క్యారీ విత్ యువర్ కమ్యూనికేషన్ డస్ మ్యాటర్. 90% ఆఫ్ ద టైం పాజిటివ్ పర్స్పెక్టివ్తో మనం మాట్లాడినప్పుడు మాత్రమే పీపుల్ విల్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం డెవలప్ కావడానికి కూడా ప్రయత్నం అనేది ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ అనేటోళ్ళు ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచన చేసి మనల్ని మనవరాలని వెనకాల వేసుకొని వస్తుంటారు. దే స్పీక్ పాజిటివ్. బట్ ఈ జనరేషన్ వల్ల ఏంటంటే, దే ఆర్ సంథింగ్ డిఫరెంట్, సో దే ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే దట్ దే కెన్ డూ ఇట్ అనేది. సెమినార్ స్టేజ్ ఆ టైం, సెమినార్స్ ఇస్తున్నప్పుడు ఆ టైంలో ఒకరు చెప్తున్నది ఇంకొకరు వినాలి ఖచ్చితంగా. సో ఆ స్కిల్స్ చాలా మందికి లోపిస్తూ ఉంటాయి. దానికి మీరు ఇచ్చే సజెషన్స్, మన గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, మనం దాన్ని జనరల్గా మాట్లాడుకోవాలంటే సెల్ఫ్ డబ్బా అని మనం చెప్పిందే చెప్తున్నాం అనుకోండి, నోబడి లైక్స్ యూ. ఓకే, ఎందుకంటే ఒకసారి వింటారు, రెండు సార్లు, మూడోసారి ఎందుకు బాబు వీడు ఎప్పుడు అదే విషయాలు చెప్తుంటాడు. కొంతమంది చెప్తుంటారు పాస్ట్ గురించి, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా హిస్టరీ ఎంత అని. నోబడి ఈస్ బాదర్డ్ మచ్ అబౌట్ యూ, ఎవ్రీబడి ఈస్ బాదర్డ్ వాట్ ఈస్ దేర్ ఫర్ మీ ఇన్ ఇట్.
కాబట్టి మనం వాళ్ళకి ఏది అవసరం అనే దానిపైన మనం ఫోకస్ చేసి మాట్లాడినట్లయితే, ఎస్పెషలీ మీరు అన్నట్టుగా సెమినార్స్లో కానీ ప్రెజెంటేషన్స్లో కానీ వాళ్ళకు ఉపయోగపడే అంశాలు మనం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా మనకి కమ్యూనికేషన్లోన ఎవరైనా మాట్లాడుతుంటే మనం వింటుంటే దే విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ అస్ అండ్ దే విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ యూ. అట్లా లేకుండా మనకి నేను మాట్లాడేదే నువ్వు వినాలి, నువ్వు మాట్లాడేది నేను వినాను అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ దట్ హ్యాపెన్స్. ఇంకోటి కూడా ఏంటంటే మనకు ఎప్పుడన్నా కూడా దెర్ ఇస్ వే దట్ యూ టాక్ టు ద పీపుల్. లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మన లైక్స్ వేరే వాళ్ళ లైక్స్ సేమ్గా ఉండాలని కోరుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనకి ఫ్రెండ్స్ మధ్య కూడా ఉంటుంది ఏమన్నా యూ లైక్ స్ట్రాబెర్రీ ఐ లైక్ స్ట్రాబెర్రీ అనేసి, లేదా యూ లైక్ పింక్ కలర్ ఐ లైక్ పింక్ కలర్. ఇది లైక్స్ వరకు, ఇప్పుడు సంబడి డజంట్ లైక్ ద కలర్ విచ్ ఐ లైక్, సంబడి డజంట్ లైక్ ద స్వీట్ విచ్ ఐ లైక్. ఇమాజిన్ లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ గులాబ్ జామున్. నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం అనుకోండి, వేరే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు స్టార్ట్ చేస్తారనుకోండి, బా గులాబ్ జామున్ నీకు ఇష్టం లేదా, బా ఎట్లా తింటారా నాయన అందుకు అనే, ఇఫ్ సంబడి సేస్ లైక్ హౌ డూ ఐ ఫీల్, బికాస్ ఐ లైక్ గులాబ్ జామున్ వెరీ మచ్. ఐ డోంట్ లైక్ టు ద పీపుల్ లైక్. యూ మే నాట్ లైక్ గులాబ్ జామున్ బట్ అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ రెస్పెక్ట్ మై లైక్స్ అండ్ డిస్లైక్స్. దట్స్ బాటమ్ లైన్. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి, సేమ్ ఒపీనియన్ ఉండాలనేది రూల్ ఏం లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ యూనిక్ హ్యూమన్ బీయింగ్స్. సో వీ షుడ్ ట్రై టు రెస్పెక్ట్ ద అదర్ పర్సన్స్ ఒపీనియన్స్ అండ్ ఫీలింగ్స్. ఎప్పుడైతే మనం అది రెస్పెక్ట్ చేస్తామో మన పైన ట్రస్ట్ కూడా పెరుగుతుంది, మన పైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొంతమంది చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది, కొంతమంది ఎవరితోనూ కలవరు. సో అలాంటి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్? అంటే ఒకప్పుడు ఏముందంటే ఇంట్రోవర్ట్ అయినా పర్లేదు, యూస్ టు హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వర్డ్ మిక్స్డ్ వర్డ్ అనేది వీఆర్ గెటింగ్ మెనీ టర్మ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. అంటే మనము ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు కూడా ఫస్ట్ దే షుడ్ స్టార్ట్ విత్ వన్ మేకింగ్ వన్ ఆర్ టూ ఫ్రెండ్స్, దెన్ 3-4 లైక్ దట్, దెన్ గ్రూప్. మనం రేపొద్దున దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆల్సో, టు ప్రెజెంట్ అబౌట్ రిపోర్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్. అందుకే కమ్యూనికేషన్కి ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దర్ ఓన్ జానర్, దర్ ఓన్ జార్గన్, దర్ ఓన్ టర్మినాలజీ ఇన్ స్పీకింగ్. ఇప్పుడు చిన్న పాప వచ్చి అమ్మ నడుతుంది, మా అమ్మ నాకు రౌండ్స్ కావాలనేసి, అమ్మకు మాత్రమే అర్థమవుతుంది ఆ రౌండ్స్ ఏంది అనేది. మనం ఉన్నామనుకో అది రౌండ్స్ ఏమో మనకు తెలియదు, అమ్మ ఓహో నీకు జిలేబీ కావాలా చేసి పెడతా అని చెప్తుంది. అంటే ద వే దే హ్యావ్ దేర్ ఓన్ టెర్మినాలజీ ఇస్ దేర్, టెక్నికల్ వొకాబులరీ ఇస్ దేర్. సో వెన్ యూఆర్ ఏబుల్ టు స్పీక్ టు దేర్ లాంగ్వేజ్, అండర్స్టాండ్ దేర్ లాంగ్వేజ్, దెన్ విల్ బీ ఏబుల్ టు డూ బెటర్. అండ్ ఆల్సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఈ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్లే డిప్రెషన్, సాడ్ దీంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఇందాక అన్నారు ఎవరితోనో మాట్లాడకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరితోనో మాట్లాడడం లేదనుకోండి, వీఆర్ కన్ఫైనింగ్ అవర్ సెల్ఫ్ టు అవర్ ఫోర్ వాల్స్ ఆఫ్ అవర్ మైండ్. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ డౌట్స్, వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ సొల్యూషన్స్ ఇఫ్ యూ థింక్ ఇన్ బిట్వీన్ యువర్ ఫోర్ వాల్స్ ఆఫ్ యువర్ మైండ్, సమ్ టైమ్స్ యూ మే గెట్. లాంగ్ టర్మ్లో మీకు దానికి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు. అదే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విల్ గివ్ యూ సొల్యూషన్స్, సమ్ టైమ్స్ దే మే హెల్ప్ యూ అవుట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆల్సో. అందుకే మనం మాట్లాడే సందర్భంలోన మన విషయాల్ని మనం వేరే వాళ్ళకి చెప్పగలిగితే బెటర్. ఇవన్నీ కూడా చేయాలి, మనం ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి అంటే దెన్ వీ షుడ్ థింక్ అబౌట్ ఆల్ దిస్. కేవలం మాట్లాడడం ద్వారానే పాసిబుల్ అవుతుందంటారా, లేకుంటే మానసికంగా కూడా ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి మానసికంగా ప్రిపేర్డ్గా ఉండాలంటారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ సైకోసోషియల్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కమ్యూనికేషన్ ఇస్, వీ కెనాట్ సపరేట్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషన్స్ డిఫరెంట్, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందుకే మనం మాట్లాడే క్రమంలో ఒక ఎమోషన్ ఉండి ఒక కమ్యూనికేషన్ ఉందనుకోండి, నోబడీ విల్ టేక్ ద థింగ్స్ ఇన్ ఎ రైట్ మేనర్. ఉదాహరణకి నేను ఎవరికన్నా ప్రైజ్ వచ్చింది, ఐ హావ్ టు టాక్ ఇన్ దట్ సెమినార్, ఐ షుడ్ ఇఫ్ ఐ హ్యావ్ దిస్ టోన్, లెట్ మీ సే చాలా సంతోషం, నేను అనుకోలేదు దీనికి గోల్డ్ మెడల్ వస్తుంది అనేసి వచ్చింది. ఇఫ్ ఐ స్టార్ట్ స్పీకింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ ఐమ్ గోయింగ్ టు గివ్ టు ద పీపుల్? ఇమాజిన్ దెర్ ఇస్ ఐ డెత్ అండ్ కండోలెన్స్ మీటింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ ఐ గో దేర్ అండ్ అక్కడ పోయి మాట్లాడడం స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు చాలా బాధగా ఉంది, ఇంత తొందరగా పోతాడు అనుకోలేదు, చాలా మేల్ చేశాడు. సో బోత్ వేస్ ఐఎమ్ మిస్ మ్యాచింగ్ ద ఎమోషన్స్ అండ్ ద వర్డ్స్ మే బి కరెక్ట్ బట్ స్టిల్ థింగ్స్ మే గో రాంగ్. అందుకే మన కమ్యూనికేషన్లో ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని కూడా ఇంపార్టెంట్. సింపుల్ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇమాజిన్ ఫర్ ఎ మూమెంట్ ఒక లెటస్ టేక్ ఎ సిచ్యువేషన్ అయితే డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, హార్ట్ సర్జరీ కోసం ఒక పేషెంట్ వచ్చి డేట్ అన్ని ఫైనలైజ్ చేసి డబ్బులు ఇస్తున్నాడు, ఈజ్ అబౌట్ టు పే ది మనీ ఫర్ ది సర్జరీ, రేపు సర్జరీ ఉంది, 50,000 అడ్వాన్స్ డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అప్పుడే నర్సు పరిగెత్తుకుంటూ వచ్చేసారి, మనం నిన్న హార్ట్ సర్జరీ చేసాం కదా,
ఆ పేషెంట్ క్రిటికల్గా ఉండింది కదా, హీఈస్ నో మోర్ అని చెప్పింది అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ద పేషెంట్ ఈస్ దేర్. డూ యూ థింక్ దట్ హీ విల్ డిపాజిట్ ద మనీ? ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో ద సేమ్ థింగ్ షీ కెన్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ద మూమెంట్ హీ లీవ్స్ యూ కెన్ గో అండ్ టాక్ టు ద డాక్టర్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్. సో వీ షుడ్ నో వేర్ టు స్పీక్, వాట్ టు స్పీక్. అది తెలియకపోవడం వల్ల చాలామంది దెల్ బి దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ద లీడర్ అండ్ ది సబార్డినేట్ ఆర్ బాస్ అండ్ ది ఎంప్లాయీ. ఓకే, కానీ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది త్వరగా అన్నీ షేర్ చేసుకోవడం, త్వరగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు పర్సనల్, అంటే ఒకరి వ్యక్తిగత విషయాల్లోనూ ఫ్రెండ్లీగాను, ఇంకొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు. సో ఈ పీపుల్ మేనేజ్ చేయడంలో ఈ స్కిల్స్ ఎలా యూజ్ అవుతాయి అంటారు? సో యూ షుడ్ నో అబౌట్ ది పీపుల్ అరౌండ్ యూ, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ దే డూ, దాన్ని బేస్ చేసుకుని మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా అందరితోనే నేను సేమ్గా బిహేవ్ చేస్తానంటే కూడా కష్టం అవుతుంది. కొంతమంది దే వాంట్ టు లిసన్ టు యూ మోర్, సమ్టైమ్స్ పీపుల్ వాంట్ టు టాక్ మోర్. యూ షుడ్ నో అబౌట్ దెమ్ అండ్ దెన్ యూ నీడ్ టు టాక్ టు దెమ్ అండ్ యూ షుడ్ ఆర్గనైజేషన్ యొక్క కల్చర్ని మనం అర్థం చేసుకొని, మనుషుల్ని అర్థం చేసుకొని, వాళ్ళకి మనుషులు తగ్గట్టుగా మనం మాట్లాడగలిగినప్పుడు మాత్రమే మన రిలేషన్షిప్ బెటర్గా ఉంటుంది, కమ్యూనికేషన్ బెటర్గా ఉంటుంది, రిజల్ట్స్ బెటర్గా ఉంటుంది, టీమ్ వర్క్ బెటర్గా ఉంటుంది. ఒక లీడర్గా ఎదగాలి అంటే సో ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే, మనం ఎప్పుడైతే ఏ లీడర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ. వన్ ఈజ్ ఎ పర్సన్ లీడర్ బై పొజిషన్, సమ్ పీపుల్ ఆర్ సెల్ఫ్ డిక్లేర్డ్ లీడర్స్, బట్ ద థర్డ్ కేటగిరీ ఈస్ దట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ యూ షుడ్ గెట్ కనెక్టెడ్ టు ద పీపుల్. కనెక్టింగ్ ద డాట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ గెట్ కనెక్టెడ్ టు ద పీపుల్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు మేక్. ఫర్ లీడర్స్ ద కమ్యూనికేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్. వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఎలా డెలివరీ చేయగలుగుతున్నారు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ ఆన్ చేస్తున్నారు, ఎలా కన్విన్స్ చేస్తున్నారు, ఎలా నెగోషియేట్ చేస్తున్నారు, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ ఇన్ ది లీడర్షిప్ క్వాలిటీస్లో. అప్పుడు మాత్రమే దే కెన్ మేక్ ద థింగ్స్ బెటర్. అట్లా లేకుండా ఐ టోల్డ్ యూ పొజిషన్ ద్వారా వచ్చినందు అనుకోండి, మనం వింటాం కానీ యూ మే నాట్ గెట్ ది మోర్ వర్క్. పీపుల్ వర్క్ బికాస్ యు ఆర్ ద బాస్ బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. యూ లైక్ టు మనం ఎవరితో బాగా పనిచేయాలనిపిస్తుంది అంటే మనల్ని నమ్మి మనతో మంచిగా మారేటోళ్ళతో ఎక్కువ పనిచేస్తాం తప్ప, ఒక పొజిషన్ వల్ల మనల్ని ఆర్డర్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనం చేస్తాం, ఎందుకంటే బ్రెడ్ అండ్ బటర్ ఇస్ దేర్. సో లేకుంటే నా పరిస్థితి ఏందనేసి చేస్తాం. కానీ యూ డోంట్ గెట్ మోర్ రిజల్ట్స్ వెన్ యూ హ్యావ్ దిస్ పొజిషనల్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్. ఇప్పుడు ఏమైందంటే నా దెర్ ఆర్ లాట్ మెనీ చేంజెస్. పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ టు ఫేస్, దే ఆర్ స్పీకింగ్ ఓన్లీ ఆన్ ఫేస్బుక్. దీనివల్ల ఏమవుతుందంటే ఏది, దెర్ ఇస్ నో ఎమోషన్స్ వెన్ యూ టైప్ ఏ టెక్స్ట్ అన్ ది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, అది ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు. బట్ కమ్యూనికేషన్ నౌడేస్ ఈ సోషల్ మీడియా అనేది, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటివి పీపుల్ చాలా వరకు ఎక్కువ కనెక్టివిటీని పెంచుతోంది. దట్ కనెక్టివిటీ ఈస్ దేర్ ఓన్లీ టు దట్ కనెక్టివిటీ. ఐ మీన్ టు సే ఇస్ దట్ దట్ డజంట్ మేక్ యూ టు హ్యావ్ ఎ బెటర్ రిలేషన్షిప్ వెన్ యూ హ్యావ్ ఎ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఓకే, దట్స్ ఓకే ఇన్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు లింక్డ్ఇన్ కావచ్చు, ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్ ఇన్ లింక్డ్ఇన్ యూ నో మెనీ పీపుల్, యువర్ రెజ్యూమే, యువర్ ప్రొఫైల్, ఎవ్రీథింగ్ యూ కెన్ build it in a better and you can brand yourself. But at the same time, if you have face-to-face communication, that will enhance your success rate. I don't say this is Facebook and social networking sites, they are important. But face-to-face communication is more important when compared to the social networking communication. Face-to-face valla inka em em uses untayi antaru? Face-to-face communication valla you understand people better, you try to convince them better, and you try to maintain a rapport better than social networking sites. అంటే దీంట్లో మన కమ్యూనికేషన్ చేసే దాంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వీ షుడ్ నాట్ డూ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మన గురించి మనం ఎక్కువ చెప్పడం కానీ, ఎదుటి వ్యక్తి యొక్క లైక్స్ని మనము డిస్లైక్ చేయడం కానీ, లేదా దాన్ని ఇన్సల్ట్ చేయడం కానీ, లేదా క్రిటిసైజ్ చేయడం కానీ, లేదా మనం వేరే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని క్రిటిసైజ్ చేయడము. బికాజ్ వాట్ ఎవర్ ద ఒపీనియన్ దట్ యు హావ్ దెర్ ఇస్ నో నీడ్. ప్రతిసారి నా ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ ఒకటి కావాలని లేదు కాబట్టి అది. తర్వాత ఈగో, ఈగో ఈజ్ వన్ థింగ్. నో కమ్యూనికేషన్లో మనకి ఈగో ఉన్నట్లయితే యూ కెన్ నెవర్ కన్విన్స్ ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే వినాలి. దే విల్ లిసన్ వన్స్ ఆర్ ట్వైస్, థర్డ్ టైం దే విల్ నెవర్ స్పీక్ టు యూ. అన్లెస్ ఇఫ్ యు ఆర్ ఎ బాస్ యూ హావ్ టు షో యువర్ ఫేస్.
అంటే ఈ ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఆ సిచ్యువేషన్లోనే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మనకి ఉండాలి. యాంగర్ ఈజ్ వన్ థింగ్ విచ్ పీపుల్ డోంట్ లైక్. మన కమ్యూనికేషన్లో అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, పీపుల్ డోంట్ లైక్ టు టాక్ టు అస్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ వీ నీడ్ టు అవాయిడ్ దెమ్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. అదే మన కమ్యూనికేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలనుకున్నాం అనుకోండి, సో వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ థింగ్స్, రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ ట్రై టు నో ద అదర్ పర్సన్ అండ్ స్పీక్ అకార్డింగ్ టు దేర్ థింగ్స్. అంటే దీన్ని మనము వాళ్ళకు అనుగుణంగా మనం మాట్లాడడం అని కాదు, కానీ వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు మనం గౌరవించి మాట్లాడడం, తర్వాత మన మన ఎమోషన్స్లోన వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయకుండా ఉండడం. ఎస్పెషలీ వాట్ హ్యాపన్స్ కమ్యూనికేషన్లోన మనము ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తో మాట్లాడేటప్పుడు పెద్ద ఇష్యూస్ ఉండవు, థర్డ్ పర్సన్ గురించి సెకండ్ పర్సన్తో మాట్లాడినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎక్స్ వైకి సరిపోదు కాబట్టి ఎక్స్ దగ్గర వై గురించి, వై దగ్గర ఎక్స్ గురించి చెప్తూ ఉంటాం. ఆటోమేటిక్గా ఎక్స్కి వైకి మనం ఏం చెప్పిన విషయము ప్లస్ టూ ఆర్ ప్లస్ ఎక్స్ కింద పోతాయి అన్నట్టు. అంటే వాళ్ళు ఒక రెండు మూడు యాడ్ చేసి చెప్తారు, ఆయన ఇట్లా అన్నాడు తెలుసా నీ గురించి, నీకేం రాదంట కదా అని, నువ్వు నేను రాదంట అని చెప్తే నేను చెప్తాను నీకేం రాదంట, నువ్వు వేస్ట్ అంటే కూడా యాడ్ చేసి చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వీ లూజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎ పర్సన్. అందుకే వీ షుడ్ అవాయిడ్ స్పీకింగ్ నెగటివ్లీ అబౌట్ ది పీపుల్ విత్ ద థర్డ్ పర్సన్స్ ఎస్పెషలీ. లేదు యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద పీపుల్, ద బెస్ట్ వే ఇస్ దట్ సిట్ విత్ దెమ్, సిట్ అక్రాస్ విత్ దెమ్, వాళ్ళతో మాట్లాడే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, ఏం వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ అస్ అనేసి అట్లా కమ్యూనికేట్ చేసుకుంటే ఎఫెక్టివ్గా బెటర్గా ఉంటుంది, పర్సనల్గాను ప్రొఫెషనల్గాను. సో పీపుల్ మూడ్స్ చాలా విధాలుగా ఉంటాయి. కొన్నిసార్లు కోపంగా ఉండొచ్చు, కొన్నిసార్లు హ్యాపీగా ఉండొచ్చు, మరి కొన్నిసార్లు ఇంకో రకంగా వాళ్ళ టెన్షన్స్తో వాళ్ళు బిజీగా ఉండొచ్చు. సో అవి ఎలా మనం అర్థం చేసుకొని మనం మూవ్ అవ్వాలంటే, అంటే మనము వేరే వాళ్ళు ఏ మూడ్స్లో ఉన్నారో ఏ మూడ్స్లో ఉండాలా అనేది మన చేతిలో లేదు. దెర్ ఇస్ నో కంట్రోల్ ఇన్ అస్. మన కంట్రోల్లో ఉండేది ఏంటంటే మనం ఏ మూడ్లో ఉండొచ్చు అనేది మాత్రం మన కంట్రోల్లో ఉంది. సో అట్లాగే పర్సనల్ లైఫ్లో కూడా ఈ మూడ్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రతిసారి కుదిరే పని కాదు. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఎక్కువ మనకి ఈ మూడ్స్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్తో ప్రాబ్లమ్స్ వస్తుంది. యూ మోర్ అండ్ ఎక్స్పెక్ట్ లెస్ అనే ఫిలాసఫీని మనం నమ్ముకున్నట్లయితే దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అస్. అందుకే ఎప్పుడైనా కూడా మనకు ప్రాబ్లం వస్తుంటుంది, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరని. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది యూ హ్యావ్ టు సీ దాట్ నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ ఆల్సో. ఎస్. సో ఇవాళ జై హో సక్సెస్ మంత్రలో హౌ టు కమ్యూనికేట్, వెన్ టు కమ్యూనికేట్, సో వీటి గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.